విశాఖ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఎన్వి రఘు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి, విజయవాడ, షిర్డి, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రఘు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆస్తులను కలిగి ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఏసీబీ రైట్స్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ భరత్ మరిన్ని వివరాలు అందిస్తారు. భరత్, ఆరులో టౌన్ అండ్ ప్లానింగ్ విభాగంలో జాయిన్ అయిన ఈ రఘు ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే నేపథ్యంలో ఏసీపీ రైట్లు అయితే కొనసాగుతున్నాయి. విశాఖతో పాటు రాజమండ్రి, నెల్లూరు, అదేవిధంగా హైదరాబాద్, తర్వాత షిరిడిలో కూడా సుమారు 15 చోట్ల దీనికి సంబంధించిన బంధువులు మరియు మిత్రుల ఇంటిపై అయితే ఏసీపీ రైట్లు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఏసీపీ రాట్ అనేవి కొనసాగుతున్నాయి. ఇదే విధంగా గతంలో కూడా 2007లో కూడా ఆదాయానికి మించిన ఆస్తి కలిగి ఉన్నాడనే నేపథ్యంలో 2007లో కూడా ఇంటిపై ఏసీపీ దాడులు చేసి అప్పుడు కూడా పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఏసీపీ రైట్స్ విశాఖకు సంబంధించినంత వరకు ఒక పిల్లని, అదేవిధంగా ఒక ఫ్లాట్ ను కూడా తనకు సంబంధించిన బంధువులు ఫ్లాట్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా కొన్ని చోట్ల అయితే ఏసీపీ రైట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు ఈ రైట్స్ అనేవి సాయంత్రం వరకు జరిగితే సాయంత్రం నుంచి ఒక పులుపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నవీన్, ఎక్కడెక్కడ ఆస్తులను ఉన్నట్లు గుర్తించారు భరత్? అంటే దీనికి సంబంధించినంత వరకు 2006లో విశాఖలో టౌన్ అండ్ ప్లానింగ్ లో పనిచేశారు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత ఆస్తులు అధిక సంఖ్యలో కలిగి ఉన్నాయని చెప్పారు. అయితే వైజాగ్ సంబంధించినంత వరకు ఆర్కే తీసుకొచ్చిన ఒక ఫ్లాట్ ని, అదేవిధంగా పెద్దవాళ్ళ సమీపంలో ఒక ఫ్లాట్ ని గుర్తించి వాటిని తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆఫీసులు కానీ తన మిత్రుల ఇంట్లో కానీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ఎటువంటి అధికారికంగా కూడా వాళ్ళు లెక్కలు అయితే ఏసీపీ అధికారులు బయటికి చెప్పలేదు. సాయంత్రం వరకు ఈ రైట్స్ కొనసాగి సాయంత్రం నుంచే దీనికి సంబంధించినటువంటి ఆస్తులను బయటికి తెచ్చే అవకాశం కనిపిస్తుంది. భరత్, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. బంధువుల ఇళ్ల నుండి ఏమైనా విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారా? అయితే దీనికి సంబంధించినంత వరకు విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టౌన్ అండ్ ప్లానింగ్ లో ఈయన పనిచేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈయన బంధువులకు సంబంధించిన ఇంటిపై అయితే దాడులు జరుగుతున్నాయి. విజయవాడలో, హైదరాబాద్, అదేవిధంగా రాజమండ్రి, నెల్లూరు, షిరిడి, తిరుపతి లాంటి ప్రదేశాల్లో ఏసీపీ అధికారులు ఇప్పటికే రైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆస్తులు కూడా తనకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా గుర్తించినట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఏసీపీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఆస్తులను అన్నింటినీ కూడా ఒక ప్రమేయం తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఒక దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్. కంట్రీ ప్లానింగ్ ఇతను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పి ఇతని పైన విశాఖపట్నం క్రైమ్ నెంబర్ 22/2017లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉదయం ఇక్కడ 6 గంటలకి సర్చెస్ ప్రారంభించాం. ఇలానే ఇక్కడ కాకుండా ఇంకో 4 ప్లేసెస్, విజయవాడలోన, వైజాగ్లో ఒక 3 ప్లేసెస్, చిత్తూరులో 4 ప్లేసెస్, నెల్లూరులో 1 ప్లేసు, హైదరాబాద్లో 1 ప్లేసు, షిరిడిలో 1 ప్లేసు సర్చెస్ జరుగుతూ ఉన్నాయి.